ఒక బీవత్సమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటా. లక్ష దీపాల వెలుగుల మధ్య దీపావళి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇది కదా పండగ అంటే. మోస్ట్ ఎంటర్టైనింగ్ ఈవెంట్ ఆఫ్ ది డెకేడ్ అండి. మాది లోకల్ గ్యాంగ్, నాది కూడా నాన్ లోకల్ టీం ఒకటి ఉంది, వాళ్ళని కూడా పిలిచేస్తా. పిలిపించుకోండి. దీపావళి నాడు లక్ష దీపాలు వెలిగించేది ఎవరు? లక్ష దీపాలు వెలిగించేది ఎవరు? ఈ లోకల్ ఎవరంటే ఇష్టం? ఈ నరేష్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నరేష్ గారు అంటే మీకు ఎందుకు ఇష్టం? ఇతను పెళ్లి జరిగితే నాకు పెద్ద పండుగ, నాకు పెద్ద పండుగ. నా పెళ్లి జరిగితే మీకు పెద్ద పండుగ ఏంటండి? గీత ఏంటి? ఒక్క ఛాన్స్. దేనికి? దేనికైనా, దేనికైనా. నమ్మకం ఉంటే అన్నీ బాగుంటాయి, అన్ని బాగా కనిపిస్తాయి. నిన్ను ప్రాణంగా చూసుకోగలను, నువ్వు నా మీద నమ్మకం పెట్టుకుంటా. అన్నీ కలిపి ఒక ముక్కలో చెప్పాలి అంటే ప్రపోజల్ తర్వాత మా ఇంటికి కూడా మా ఆయనతో ఇలా నాకు ప్రపోజ్ చేయండి అని అడుగుతామని. మూర్తి, కొత్త కేసులు ఏమైనా వచ్చినాయా? ఏ సార్, పాత కేసులు బోరు కొట్టాయా? పాత కేసులు బోరు కొట్టాయా? ఈ నలుగురు ఆ అమ్మాయిని ఏడిపించడం నువ్వు చూసావా? ఆ అమ్మాయిని ఏడిపించింది నలుగురు కాదు, మొత్తం ఐదుగురు. ఐదో వాడు ఎవడో కాదు, వీడే. నిన్నిలా నిన్నిలా చూసాను, కళ్ళలో కళ్ళలో దాచాను. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. ఈ అదలో నీ పేరే పలికే నేను వాలేరా. ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ మన ఆది గారు. ఈటీవీ ప్రేక్షకులందరికి దీపావళి శుభాకాంక్షలు. నాకు అక్కడికి రావాలని ఉంది గాని మోకాళ్ళు నొప్పులు అయ్యి ఉన్నాయి ఎక్కువగా, కొంచెం సేపు కూడా నిలబడలేను. మా అమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే ఒక ఆ సిచ్యువేషన్ లో వదిలేస్తే ఇంకా మరీ ఎక్కువ భారం అయిపోయింది అన్నమాట. కనీసం హైదరాబాద్ లో కూడా ఆల్మోస్ట్ వంద మీద పోనీ ఇప్పుడు ఏంటన్నా టైర్ కింద 100 రూపాయలు నోటు పెట్టి దాని మీద నుంచి పోని ఇవ్వాలా? బాగున్నారా? ఈసారి దీపావళి మీతో పాటు చేసుకోవాలని మేమందరం వచ్చాం. నైని పావని డ్యూయల్ పర్ఫార్మెన్స్ చేసింది. అమ్మమ్మ మీరే నా వార్డును. ఎస్ఆర్ కళ్యాణ్ నగర్ మోతి నగర్ బారుమండ ఎస్ఆర్. ఆ
ఆకాశం దించాలా నెలవంక తుంచాలా చెగలు ఉంచాలా ప్రభాస్ గారు లాంటి వ్యక్తే ఆయనకు బాగా ఇష్టమైన సినిమా ఏంటంటే భక్త కన్నప్ప అని చెప్తారు. మా అమ్మ అన్న లక్ష్మీకాంత్ అమ్మ. సార్ పేరు ఆదం షఫీ. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అన్నమాట. నాకు ముగ్గురు పిల్లలు, పెద్ద బాబుకి పెళ్ళైనప్పుడు తల్లే లేదన్న లెక్కలో నా పెద్ద కొడుకు పెళ్లి చేశారు. పండగ రోజు అత్త వాళ్ళ ఇంటికి వెళ్తారంట. మేము కష్టపడి తీసుకుపోవాలి వాళ్ళ అత్తగారి ఇంటికి పోతాం. మై మదర్ అండ్ మై ఫ్యామిలీ హావ్ ఆల్వేస్ బీన్ చాలా 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 సపోర్టివ్. జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి రష్మి గారి అమ్మగారు అలా నడుచుకుంటూ వస్తే ఇది కదా పండగ అంటే. సోమవారం ఉదయం 9 గంటలకు.